ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తిరుపతి ఉప ఎన్నికల మీదే ప్రధానంగా దృష్టి అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కారణం ఏంటి అంటే వరుసగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం వైసీపీ తిరుపతి లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అనేది ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు స్థానం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అనుకుంటున్న తరుణంలో అక్కడ దృష్టి పెట్టింది కేవలం భారీ మెజారిటీ అంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా కోలుకోలేని దెబ్బ కొట్టాలి ఎన్నికల్లో అనేది వైసీపీ యొక్క టార్గెట్ దీనికి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లోనూ మంత్రులను ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా ఇన్ఛార్జీలుగా నియమించారు ఎన్నికల బాధ్యతలు పూర్తిగా వాళ్ళ భుజాన వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ టార్గెట్లు ఇచ్చారు కంప్లీట్గా ఆ టార్గెట్ను వాళ్ళు కంప్లీట్ చేయాలి లేదు అంటే తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఫలితాన్ని బట్టి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు చాలా సంచలనంగా మారింది దాదాపుగా ఇప్పటికే కొన్ని నివేదికలు అయితే తెప్పించుకొని పార్టీ పరిస్థితి మీద ఒక అంచనా వేసుకొని నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ఓట్ టార్గెట్ పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి దాదాపుగా తిరుపతి పార్లమెంటు పరిధిలో అన్ని పంచాయతీలను అధికార వైపీ వైసీపీ కైవసం చేసుకుంది కాబట్టి అక్కడ చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మెజార్టీ భారీగా అంటే వీళ్ళు అనుకుంటున్నది మూడు లక్షలకు పైబడి మెజార్టీ రావాలి అనుకుంటున్నారు కాబట్టి మూడు లక్షల పైబడి మెజార్టీ కనుక తెచ్చుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా చతికిలు పడినట్టే అనేది అక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పు అంటే మెజార్టీ తెచ్చుకొని చూపించాలి అనేది మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇచ్చిన టార్గెట్ అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని విషయాల్లో అంటే కార్యకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు కార్యకర్తలు చేస్తున్న తప్పులతో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది కొద్ది రోజులుగా తెర మీదకి వస్తున్న అంశం కొంతమంది నాయకులకు ఆయన అనవసరంగా అధికారాలు ఇస్తున్నారు అనే భావన కూడా ఉందంట తిరుపతి ఉప ఎన్నికల తర్వాత అలా అలా అటువంటి పరిణామాలు ఉండకపోవచ్చు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట తిరుపతి ఉప ఎన్నికల్లో మెజార్టీ తగ్గితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇప్పటికే చెప్పేశారంటే అవసరమైతే మంత్రులను కూడా కేబినెట్ నుంచి పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అనేది ఎందుకంటే ప్రధానంగా చిత్తూరు జిల్లాలో గ్రూప్ రాజకీయాలు వర్గపోరు పెరిగిపోయింది అనే ఒక ప్రచారం జరుగుతుంది బాహాటంగానే చెప్తున్నారు నగర ఎమ్మెల్యే రోజా లాంటి వాళ్ళు వెన్నుపోటుదారులు ఉన్నారు తిరుపతి సారీ వైసీపీలోనే సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ అటువంటిది ఏమన్నా జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడ భూము కఠిన చర్యలు తీసుకోవడానికి అని ఆల్రెడీ ఒక హెచ్చరిక కూడా జారీ చేశారంటే మరి తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ఆసక్తికర అంశంగా మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి